బ్రిటిష్ కాలం నాటి పోలీసు సంక్షేమం కోసం కేటాయించిన కోట రూపాయల స్థలంను వైసీపీ పార్టీ కార్యాలయానికి వినియోగించడం అంతవరకు సబబు అని తెలుగుదేశం పార్టీ పరిశీలిపట్టు నగర కార్పొరేషన్ కార్పొరేటర్లు చిత్తజల్లు నాగరాము అన్న ఆనంద్ దండగుర్తి సుధాకర్ దేవరపల్లి అనిత మచిలీపట్నం నగర కార్పొరేషన్ 47వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పీవీ పన్నుకుమార్ తీవ్రంగా ఖండించారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రిక సమావేశ వివరాలు. పోలీసుల సంక్షేమాన్ని తాకటపెట్టి వైసీపీ కార్యాలయాన్ని ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి నిర్మించిన పోలీస్ క్వార్టర్స్ అవి శిథిలావస్థలో ఉంటే దాన్ని మూసివేసి నిర్మించాల్సి పోయి దాన్ని ప్రైవేట్ ఇలా వైసీపీ పార్టీ కార్యాలయం కోసం అందులో ఒక 100 ఎకరాలు కేటాయించడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం మా తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నాం. సెంటర్లో చూసుకొని చక్కగా బాగా వేసేసి వైసీపీ కార్యాలయం ఉండండి. ఎవరికి ఉపయోగపడుతుంది వైసీపీ కార్యాలయం? ఎవరికి ఉపయోగపడుతుంది? మీకు మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రజలకి ఏమైనా ఉపయోగపడుతుందా అండి? ప్రజలకి ఏమైనా ఉపయోగపడుతుందా? అది దాన్ని కూడా మీరు కబ్జా చేసే విధంగానే చేశారు తప్ప మీకు ప్రజలంటే ప్రేమ ఉంది. పేద ప్రజల కోసమే ఈ వైసీపీ ప్రభుత్వం అంటున్నారు కదా. ప్రజలను ఎక్కడికో తీసుకెళ్ళి కనగ్రహారం మూలన వేశారు కదా. అదికి తీసుకొచ్చి ఇక్కడే ఇవ్వచ్చు కదండి. అమ్మోకాళ్ళలో నీళ్ళల్లో అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీకు అంత ప్రేమ ఉంటే ప్రజలపైన ఈ నడిబొట్టులో ఇవ్వచ్చు కదా. కుదరదు, ఎందుకంటే దానికి వాల్యూ ఎక్కువ, దాని భూమి వాల్యూ ఎక్కువ. దాన్ని ఎలా కాజేయాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మీ పార్టీని పెట్టుకుంటున్నారు, మీ పార్టీ కార్యాలయాన్ని పెట్టుకుంటున్నారు చెప్పి చాలా దుర్మార్గంగా చేయడం తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మచిలీపట్నం ప్రజలు కూడా ఒకసారి ఆలోచించి ఈ విషయంలో మేధావులు పెద్ద పెద్ద వాళ్ళు ఈ యొక్క విషయం గురించి గుర్తించి మేము జరగబోయే ఇది కనుక ఆపకపోతే రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ అక్కడ జరగబోయే కార్యక్రమానికి అందరిని ఆహ్వానిస్తూగా మేము చెప్తున్నాము. ఆ రోజున అందరూ వచ్చి ఈ యొక్క ఆపడానికి మాత్రం అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాం. ఇదే ప్రజల ప్రభుత్వం అయినా పోలీసు సంక్షేమం కోసం పోలీసు అధికారులు వాళ్ళ సంక్షేమ సంఘం ఏం చేస్తుందండి? 2 ఎకరాల 50 కోట్లు ఖర్చేసే ఆస్తిని 99 ఏళ్ళు ఇది పార్టీ కార్యాలయానికి ఇస్తారా? అది అక్కడ పార్టీ కార్యాలయంటే ఏం చేస్తారండి? మీటింగ్లు పెడతారు, చర్చిలు పెడతారు, ఎవరెవరో వస్తుంటారు. అది దారి ఏంటంటే జిల్లా కోర్టుకి వెళ్ళే దారి. పొద్దున్నే జడ్జీలు వస్తారు, చుట్టుపక్కల అధికారులు వస్తారు కోర్టులకి. వెళ్ళే దారిలో ట్రాఫిక్ జామ్ చేసి జడ్జీలకి వాళ్ళందరికీ అంతరాయం కలిగిస్తానికి కూడా అది ఎక్కడ ఎంతవరకు ఆమోదం అండి? అది అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు అసలు అది వైసీపీ పాలకులాగా ప్రవర్తిస్తున్నారు. అధికారులు 25 లక్షల రూపాయలు పన్నేశారండి.